అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ ఇప్పటికి 3 విడతల్లో సీట్లు రిలీజ్ చేశారు. దాదాపుగా మొదటి విడతలో 94, రెండో విడతలో 34, మూడో విడతలో 11 అసెంబ్లీలకు సంబంధించి సీట్లు విడుదల చేశారు. ఇంకా 5 సీట్లు రిలీజ్ చేయాల్సి ఉంది తెలుగుదేశం పార్టీ తరఫున. అయితే టీడీపీకి రెబల్స్ బెడద తప్పలేదు. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు అభ్యర్థుల రిలీజ్ చాలా చాకచక్యంగా చేశారు. వాళ్ళు చాప కింద నీరులాగా ఒకసారి 5 సీట్లు, ఒకసారి 2 సీట్లు, ఒకసారి 10 సీట్లు, ఒకసారి 20 సీట్లు, అలా నెమ్మది నెమ్మదిగా మార్చుకుంటూ వచ్చారు. ఆ పార్టీలో వ్యతిరేకత వచ్చినప్పటికీ నెమ్మదిగా చల్లార్చుకోగలిగారు. వాళ్ళకి చాలా టైం దొరికింది. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చేసరికి విడతల వారీగా సీట్లు ప్రకటించడం, విడతల వారీగా తిరుగుబాట్లు మొదలవ్వడం జరిగింది. నిన్న ఆ ప్రభావం ఎక్కువైంది. నిన్న ప్రకటించిన 11 సీట్లలో 8 సీట్లు 2 పరస్పర వ్యతిరేక గ్రూపులు ఉన్న నియోజకవర్గాలే. సో నిన్న ప్రకటించిన సీట్లలోనే చూసుకుంటే పాతపట్నం కానీ, శ్రీకాకుళం కానీ, శృంగవరపుకోట కానీ, ఇలా చాలా నియోజకవర్గాల్లో వ్యతిరేక గ్రూపులు తయారయ్యాయి. సో ఓవరాల్గా ఇప్పుడు వరకు అసలు తెలుగుదేశం పార్టీకి రెబల్స్ బెడద ఎక్కడెక్కడ ఉంది అనేది ఒకసారి మనం చూసుకుంటే, డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి పార్టీ అవకాశం ఇచ్చింది. సో అక్కడ నుంచి ఇన్ఛార్జిగా ఉన్న సుబ్బారెడ్డి గారు పోటీకి రెడీ అవుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పబ్లిక్ మీటింగ్లో తనకు సీట్ ఇచ్చేటట్టు ప్రకటించారు. కానీ ఇన్ఛార్జిగా ప్రకటించడం, ఆయనకి సీటు కూడా పోటీ చేయబోయే అభ్యర్థి ఆయనే ఆయన ప్రకటించడంతో ఆయన కొంచెం సీరియస్గానే కష్టపడ్డారు. కానీ అక్కడ సీటు చూస్తే వేరే వాళ్ళకి ఇచ్చేశారు. ఎందుకంటే ఈ 2 ఏళ్లలో చాలా జరిగాయి. ఆయన పనితీరు పార్టీకి అంతగా నచ్చల, ఆయన జనంలోకి వెళ్ళే తీరు అంతగా నచ్చలేదు, ప్లస్ ఆయన సెట్ అవ్వడేమో అనిపించి మార్చారనమాట. అట్లా సో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. అలాగే ధర్మవరం సీటు కనుక బీజేపీకి ఇచ్చేస్తే పరిటాల శ్రీరామ్ గారు మొదటిసారిగా పరిటాల ఫ్యామిలీ టీడీపీ నిర్ణయాన్ని ధిక్కరించి పోటీకి దిగేటట్టే ఒక రకంగా. సో ఒకవేళ ధర్మవరం సీటు కనుక వరదాపురం సూర్య గారికి బీజేపీకి ఇస్తే పరిటాల శ్రీరామ్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే శ్రీకాకుళం నియోజకవర్గంలో నిన్న గొండు శంకర్ గారికి సీట్ ఇచ్చారు. ఆయన యాక్చువల్లీ ఒక మండల స్థాయి నాయకుడు అనేది అక్కడ కేడర్ వాదన. ఆయన ఒక మండలానికే పరిమితము. ఆయన మొత్తం కాన్స్టిట్యూన్సీలో ఎవరికి తెలియదు, ఆయనకు తీసుకొచ్చి సీట్ ఇచ్చారు. కావాలని జిల్లాలో ఉన్న ఒక నాయకుడు చాలా వ్యవహారాలు నడిపింది అంతా ఇచ్చారనేది అక్కడ కేడర్ వాదన. అందుకే గుండా లక్ష్మీదేవి గారు రెబల్గా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు ఈ నియోజకవర్గంలో. అలాగే ఎస్కోట నియోజకవర్గం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేడర్ని ఇబ్బంది పెట్టి, కేడర్ మీద కేసులు పెట్టి కార్యకర్తలను పట్టించుకొని లలిత్ కుమార్ గారికి సీట్ ఎలా ఇస్తారు? సో పార్టీ అవసరంలో ఉన్నప్పుడు, ఆపత్కాలంలో ఉన్నప్పుడు గొంపకృష్ణ గారు వచ్చారు, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రాజకీయం చేశారు. సో ఆయనకు సీట్ ఇవ్వాలి అనేది అక్కడ కేడర్ వాదన. అందుకని ఆ నియోజకవర్గంలో గొంపకృష్ణ గారు ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే నెల్లిమర్ల పొత్తుల్లో భాగంగా ఆ సీట్ని జనసేనకు కేటాయించారు. అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ బంగారరాజు గారు చాలా స్ట్రాంగ్ నాయకుడు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన అక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఆయనకు స్ట్రాంగ్ పర్సనల్ ఓటింగ్, పర్సనల్ బలం బలగం ఉంది. ఆయనకు గనక భీమిలి సీటు ఇవ్వకపోతే, నెల్లిమర్ల ఎలాగే ఇవ్వాల, భీమిలి కూడా ఇవ్వకపోతే ఆయన నెల్లిమర్ల నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా వేయడానికి రెడీ అవుతున్నారు. అదే జరిగితే కూటమికి భారీ నష్టం ఆ నియోజకవర్గంలో. అలాగే గుంతకల్లు నియోజకవర్గం కనుక ఆయన ఎవరు గుమ్మనూరు జయరాం గారికి ఇస్తే అక్కడ టీడీపీ నుంచి ఒక 1-2 రెబల్స్ ఉంటారు. నాట్ ఓన్లీ సింగిల్ పర్సన్, 2 లేదా 3 రెబల్స్గా పోటీ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఆలూరు నియోజకవర్గం నుంచి కోట్ల సుజాతమ్మ గారికి సీటు ఇవ్వకపోతే వాళ్ళు రెబల్ వేస్తాం అంటున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాలు, 10కి పైగా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ రెబల్ నాయకత్వం తయారైంది. మాకు సీటు ఇవ్వకపోతే మేము వ్యతిరేకంగా వేస్తాం, మేము ఇండిపెండెంట్గా వేస్తామని. యాక్చువల్లీ ఇండిపెండెంట్గా వేసి గెలవడం అంత ఈజీ కాదు, చాలా కష్టం. ఇండిపెండెంట్గా ప్రస్తుతం మన రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడికి కూడా అబౌవ్ 10% ఓటింగ్ లేదు. కానీ అటువంటిది ఇండిపెండెంట్గా వేస్తామని ఆయన నాయకులు చెప్తున్నారంటే ఎంత ధైర్యం, ఎంత కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉండాలనేది చూడండి. సో మరి టీడీపీ టికెట్లు ఇవ్వడం తప్పో, లేదంటే వీళ్ళే అతి చేస్తున్నారా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. థ్యాంక్ యూ.